ഓം ശ്രീ മഹാഗാധിപതയേ നമോ നമ നമ ശംഭവ മയോ ഭവ ചമ ശമയസ്കരാമ ശിവായ ചിവതരായ ച വിശ്വകർമ്മനുഹവിഷാവർന ത്രാതരമീന്ദ്രമഗൃണോരവദ്യം തസ്മൈ വിശ്സമനമന്ത് പൂർവീരയിഗ്രോ വിഹവ്യോ യഥാസത് സമുദ്രാ വയുനയ സിന്ധൂ പതേ നമ సర్వాసాం ేత విశ్వకర్మణే హవిహి భారతీయ శంకరపీఠం భక్తులకు సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఈరోజు చాలామంది అడిగారు గురుగారు వ్యాపారం అనేటువంటిది నిరవధికంగా ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే ఏమిటి ఎన్నో రకాల వ్యాపారాలు మొదలుపెట్టి చేస్తున్నాము విఘ్నాలు కలుగుతున్నాయి దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కుటుంబ పరంగా ఈ విఘ్నాలు అనేటువంటిది లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఏమి చేయాలని అన్నారు వారందరినీ వారందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా వారికే కాదు వ్యాపారం చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడేటువంటిది అదృష్టాన్ని అమాంతం తీసుకొచ్చి పెట్టేటువంటిది ఒక విషయాన్ని వివరించదలుచుకున్నాను అదేమిటి అంటే మీన యంత్రం అందరికీ యంత్రం తెలుసు మత్స్యంత్ర విధానం వేరు ఆ మధ్యయంత్రం మంత్రము దాని యొక్క విధానము అది వేరే విధానం మీన యంత్రం అనేటువంటిది ఉంటుంది మీనం అంటే అనిపించదు మీనమన్నా మధ్యమన్నా ఒకటే కదండి అనొచ్చు కరెక్టే కాకపోతే మధ్యాననాయ సోమకాసుర భంజనాయ అనిమా దియష్ట సిద్ధి విభూదిం దేహి దేహి స్వాహ అనేటువంటి విధానాన్ని అనుసరించి యంత్రం ఉంటుంది కానీ మీన యంత్రం అటువంటిది కాదు ఆ మీనము అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మనం మళ్ళీ భారతంలో కూడా వెళ్ళవాలి అర్జునుడు ఎప్పుడైతే కనుక పైన మీనం తిరుగుతూ ఉంటుంది దాన్ని నేలలో తీసుకోట్టమంటారు చూశారండీ షార్ప్ ఒకటే అంటే ఆ ఒక్క స్థితిగల యంత్రం మన దగ్గర ఉంది అని అంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటే బాణం తగలాల్సిందే అంత గొప్పది మీన యంత్రం ఆ ఒక్క మేన యంత్రం అనేటువంటిది ఎవరి ఇంట్లో ఉన్న వారికి ఈతి బాధలు ఒకరి ఏడుపు దిష్టి అంటే రావు ముందు నరదిష్టి ఎంతకన్నా రాదు ఏడుపు వీళ్ళు బాగుపడిపోతారు నేడుస్తూ ఉంటారు రెండు మనం అంటే గట్టగా మన మీద శత్రువులు ఏదో రకాల ఇబ్బందులు పెడుతుంటారు అవేవి మన జోలికి రావు ఇంట్లో ఉండటం వలన అలానే వ్యాపార స్థలంలో ఉండటం వలన శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతాడో ఆ రకంగా దినదిన ప్రవృద్ధి వ్యాపారం అమాంతం పెరుగుతుంది చిరు వ్యాపారం అయినప్పటికీ కూడా చాలా గొప్పగా మంచి స్థితికి ఎదుగుతుంది అంత గొప్పది మేన యంత్రం అనేటువంటిది ఆ మీన యంత్రం కూడా మనం ఇలా ఎలా పెట్టుకోవాలి ఏదో ఒక యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు ఆ యంత్రానికి చేయవలసినటువంటి అర్చనలు అన్నీ చేసిన తర్వాత దాంట్లో మంత్రస్థితిని ఏర్పరిచిన తర్వాత ఆ యంత్రం రెండు వస్తాయి మనకు ఆక్వేరియం తెలుసు చాలామందికి ఈ చిన్న చిన్న కొండలు వస్తుంటాయి రౌండ్గా అది పెట్టుకొని రెండు యంత్రాలు అందులో ఎదురు బదురుగా పెట్టుకోవాలి ఇలా ఎదురు బదురుగా ఒక యంత్రం ఇక్కడ ఒక యంత్రం ఇక్కడ పెట్టుకోవాలి వాటిని మూడు రోజులకోసారి ఆ నీళ్ళు మారుస్తూ ఉండాలి ఆ యంత్రం అనేటువంటిది పెట్టుకుంటే తద్వారా ఆ ఒక్క ఎవరైతే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ పెట్టుకుంటారో అది వ్యాపారం ఏదైనా ఒకటే అది ఎటువంటి క కన్స్ట్రక్షన్ అయినా ఏదైనా ఒకటే ఈ ఒక్క ఇందాక స్టార్టింగ్లో ఒక మంత్రం చెప్పా విశ్వకర్మను హవిషావర్ధ యశ్వత్రాత రమీంద్ర మర్నోర వద్యమని ఇది వాస్తు విశ్వకర్మనికి సంబంధించిన మంత్రం ఎక్కడైనా వాస్తు ప్రభావం ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది మార్పులు చేర్పులు చేర్చాలి అన్నప్పుడు అది అమాంత గోడను కొట్టేయవలసిన అవసరం లేకుండా అక్కడ ఈ యంత్రాన్ని స్థాపించాలి మత్స్య యంత్రం కాదు సుమై యంత్రం ఈ యొక్క మేనయంత్రం మంత్రాలు ఇవన్నీ కూడా విశ్వకర్మను హవిషావర్ధయస్మత్రాత రమీంద్ర మనోరవద్యం తస్మై విష రయి ముగ్రో విహవ్యోతు ఇది ఇది వినండి సముద్రాయ వయునాయ సింధూనా పతయే నమః నదీ సర్వాసాం సర్వాసా పిత్రే జుహుత విశ్వకర్మనే నే హవి అంటే ఈ ఒక్క నదులు కానివ్వండి సముద్రాలు కానివ్వండి చిన్న చిన్న చెరువులు కానివ్వండి బావులు కానివ్వండి ఏవైనా అసలు కూడా అధిపతి పిత్ర తండ్రి ఎవరు నదీ సర్వాసాం అంటే సర్వ నదులకి సముద్రాయ వయు సముద్రాలు కానివచ్చు సర్వ నదులు కావచ్చు అన్నిటికీ కూడా తండ్రి ఎవరు అంటే విశ్వకర్మ ఆయన వ్యవస్థ అక్కడ నడిచి తీరాలి ఆ విశ్వకర్మ మూలమే మనకు మేన యంత్రం ఇది వాస్తు బాలేదు ఈ గుమ్మం తీసేయాలి ఆ గోడ తీసేయాలి అనేటువంటి పరిస్థితులలో ఆ ఒక యంత్రం తీసుకొని ఆ యంత్రాన్ని అదే గోడకి చక్కగా చిన్న కిటికీలాగా ఒకటి చిన్న ఇదిలాగా ఏర్పాటు చేసినందులో నీళ్లు పోయడానికి వీలు పెట్టుకొని రెండు యంత్రాలు అంతలో పెట్టండి దోషం అనేటువంటిది మనకు ఆపాదించదు అంత గొప్పది మేన యంత్రం అనేటువంటిది అందరూ కూడా ఏదో మనకి ఇబ్బంది కలిగేసింది ఏం జరిగిందో ఏంటో అని సతమతం అయ్యేటువంటి పరిస్థితిని వదిలేసుకొని ఇక మేన యంత్రం అనేటువంటి దగ్గరికి తెచ్చుకోగలిగితే అది లోపల తిరగటం మొదలుపెట్టినప్పుడు మన యొక్క వ్యాపారము ఎంత చిన్నదిగా ఉన్నా అనితర సాధ్యంగా అట్లా గాల్లోకి గెలిస్తుంది వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి ఆ రకంగా అది కనిపిస్తుంది శుక్లపక్షంలో అంటే అమావాస్య రోజు నాడు ఎక్కడా కూడా మన చంద్రుడు కనిపించదు కానీ మర్నాడు పాద్యమునాడు నిలబడిపోయిన చిన్నది ఒక పార్జిమి నుంచి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అలా రోజు 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 రోజుకి కూడా ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అలా దీన్ని గట్టిగా చెప్పాలంటే అష్టమి చంద్రుడు అని అంటారు మీరు ఒక్కసారి గమనించండి అందరూ కూడా అంటే మీనయంత్రం దేనికి ఆపాదిస్తుంది అష్టమి చంద్రుడికి ఆపాదిస్తుంది పూర్తి చంద్రుడు కాదు క్షీణచంద్రుడు కాదు అది గమనించండి అంటే శుక్లపక్షం నుంచి అంటే పౌర్ణమి వరకు రోజు రోజుకి చంద్రుడు పెరుగుతూ ఉంటాడు అష్టమి నాడు ఎలా అయితే ఉంటాడో శుద్ధ అష్టమి నాడు బహుళ అష్టమి నాడు ఖచ్చితంగా చంద్రుడు అంతే ఉంటాడు అందుకని అమ్మవారిని కూడా అష్టమి చంద్రవదనాయైన మహాన్ అంటాము అమ్మవారి యొక్క రూపం కూడా అష్టమి చంద్రవదనాయైన మహాన్ ఉంటుంది ఎప్పుడూ కూడా అంటే కాంతివంతంగా ఉండడు అలానే క్షీణించి ఉండడు తేజోవంతంగా ఉంటుంది ఆ ఒక తేజోవంతం అనేటువంటి దానికి మారుపేరుగా ఈ యొక్క మేన యంత్రం అనేటువంటిది దాని యొక్క మూల ప్రధాన అంశం అది అందరూ కూడా చక్కగా నా వ్యాపారం ఇబ్బంది పడిపోతుంది నేను ఇబ్బంది పడుతున్నాను నాకు ఏంటి అనేటువంటిది లేకుండా ఇంకొక మాట చెప్తున్నాను ధర్మంగా నడిచేటువంటిది మాత్రమే అది ముందుకు తీసుకువెళ్తుంది ఏదో మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తామని అంటే దాని నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ధర్మ పదార్థంగా అంటే వ్యాపారం అనేటువంటిదే అభివృద్ధి చెందాలి అది ధర్మంగా వెళ్ళటం వేరు అన్యా అధర్మంగా వెళ్ళటం వేరు అధర్మంగా అంటే ఏది పడితే అది చేసుకోవడం వెళ్తాం వేరు మనం ఒక వ్యాపారం చేసామంటే దీనికి పది మందికి ఉపయోగపడితే పది మంది మనం వెతుక్కుంటున్నారు వాళ్ళ కస్టమర్స్ అలాంటి ధర్మంగా ఉండేటువంటి వాళ్ళకి ఇంకా అంటే ఇంకా గొప్పగా అభివృద్ధికి తీసుకువెళ్తుంది నేను ఈ మధ్యకాలంలో కొంతమందికి నేను ఇచ్చి ఉన్నాం మనం అవి చూశాము చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకున్నారు అంటే ఏదైనప్పటికీ కూడా మనం స్వతహాగా అనుభవంలోకి వచ్చిన తర్వాత చెప్పడం ఒక రకము ఏదో ఒకటి మీకు ఇస్తారు మీరు పెట్టుకొని మీకు ఆనందపడతారని చెప్పడం ఒక రకం ఇలా కొంతమందికి మనం ఇచ్చి ఉన్నాము వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా పంచుకొని ఉన్నారు మనతోటి కర్నూలులో కొంతమందికి ఇచ్చి ఉన్నాము మనం ఇలాగ భాగ్యనగరంలో కూడా కొంతమందికి ఇచ్చి ఉన్నాము వారందరూ కూడా ఆ యంత్రం పెట్టుకున్న తర్వాత దాని యొక్క ప్రభావాన్ని చూసి చాలా ఆనందపడి ఉన్నారు ఆ ధర్మపదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని యొక్క ప్రభావం వెయ్యి రేట్లు పనిచేస్తుంది అంత గొప్పది ఆ మేన యంత్రం అనేటువంటి అందువలన ఎవ్వరూ కూడా వ్యాపారం నష్టపోతున్నాము లేదంటే ఇంకోటి నష్టపోతున్నాము అనేటువంటి విషయంలో కంగారు పడకుండా ఆ మేన యంత్రాన్ని ఆ మంత్రంతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మంత్ర స్వరహిత శబ్ద తరంగాలన్నిటినీ కూడా ఆ మేన యంత్రంలోకి పంపించడం జరుగుతుంది తద్వారా మేన యంత్రానికి శక్తి అనేటువంటి ధారపోయటం జరుగుతుంది ఆ ధార పోసినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ ఒక యంత్రాన్ని ఆ ఇంట్లో కానీ ఆ వ్యాపార సంస్థలో కానీ ఒక కుండ మట్టి కుండ కావచ్చు లేదా అక్వేరియం పెట్టేటువంటి కుండ కావచ్చు అందులో ఎదురుబదురుగా పెట్టినట్లయితే కనుక దాని యొక్క ప్రభావం అతి కొద్ది సమయంలోనే కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రభావాన్ని దాన్ని చూస్తారు ప్రతి మూడు రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఆ నీళ్ళు అనేటువంటిది మార్చడం చాలా శ్రేయస్కరం అందరూ ఆచరి ఆచరించి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ఓం శ్రీ మహాగణాధిపతయ్యేనమోనమ స్వస్తి